హై వ్యూవర్స్, తెలుగు భాషా దినోత్సవం గుడి వెంకటరామమూర్తి గారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఈ తెలుగు మాతృభాష దినోత్సవం జరుపుతారు. అయితే ఈ తెలుగు భాషా దినోత్సవానికి సంబంధించి ఈరోజు మన విద్యానికేతన సంస్థలు ఎవరైతే ఉన్నారో మోహన్బాబు గారు సమ్ ఫెస్టివల్స్ లాంటివి చేస్తున్నారు 22 నుంచి 29 వరకు. అది నన్ను అట్రాక్ట్ చేస్తుంది. అయితే తెలుగు భాషా దినోత్సవం అన్నదాన్ని చక్కగా ఇంగ్లీష్లో రాశారు. తెలుగు 3 అక్షరాలు తెలుగు అది కదా, వాళ్ళు TELUGU 6 అక్షరాలు. అలా భాష BASH భాష దినోత్సవం అలా ఏంటి ఇదంతా అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం అలవాటు పడిపోయారు. సో ఇంగ్లీష్ మీడియంకి అలవాటు పడ్డోళ్ళని కూడా మరలా తెలుగు భాష వైపు మనం తీసుకురావాలంటే వాళ్ళ వేలోనే వెళ్ళాలి. అదే ఇప్పుడు పాప ఈయన చేస్తున్నాడు అనిపిస్తూ ఉంది. లేదు అన్నప్పుడు ఇది ఒక కొత్తగా అందరికి డిఫరెంట్ వేలో ఫాలో అవుతున్నారా అన్నది మీకు అనిపిస్తే చెప్పండి. ఈ 22 నుంచి 29 తారీఖుల మధ్యలో కూడా తెలుగు భాష గొప్పతనాన్ని చాటే విధంగా కొంపదీసే అవి కూడా మరలా స్కిట్లు, పాటలు, నాటికలు, వక్తృత్వ పోటీలు, ఎలక్యూషన్ పోటీలు, డిబేట్లు, ఎస్ఏ రేటింగ్లు ఇవన్నీ కూడా మరలా ఇంగ్లీష్లోనే పెడతారేమో. ఇదిగో తెలుగు భాష దినోత్సవం అని చెప్పేసి ఇంగ్లీష్లో రాసినట్టుగా అవి కూడా. అండ్ శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషకు సంబంధించి చాలా కృషి చేశాడు. ఏంటి తెలుగు గొప్పదనం గురించి చెప్పాలి కానీ మొత్తం ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగు భాష గురించి చెప్తారు. హ్యాపీయా, చప్పట్లు కొట్టేద్దామా? సో ఈరోజు మన సిస్టమ్ అలా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో ఏమైతే గొప్పగా ఉంటూ ఉన్నారు కానీ తెలుగు భాషలో చదివి గొప్ప లేని ఎంతమంది అండి? సరే ఇంగ్లీష్ మీడియం పెట్టారు, గుడ్, సంతోషమే, కాదనను. కానీ తెలుగు భాష మీద గ్రిప్ అనేది లేకుండా ఎంత దారుణం అసలు. మిగతా రాష్ట్రాల్లోనేమో వాళ్ళ మాతృభాష సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే మన జగన్ గారు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ అధ్యయనతని అంటూ ఉన్నారు. సరిగా అది చదవలేక మాతృభాష రాక రెండుకి జడ రేవండ్లగా అయిపోతుంది పాప కొంతమంది పరిస్థితి. సో ఇంగ్లీష్ మీడియంలో మీ పిల్లలు చదువుతూ ఉన్నా కానీ పిల్లల చేత తెలుగు పాఠాలు, తెలుగు కథలు, తెలుగు పాటలు, పద్యాలు ఇవి అలవాటు చేయడం వాళ్ళకి నేర్పండి. మాకే రావు ఇంక వాళ్ళకేం చెప్తారు మీరంటే మీకు పుణ్యమయ్యా. కనీసం ట్యూషన్ పెట్టించి తెలుగు భాషలో చదివే విధంగా, పద్యాలు నేర్చుకునే విధంగా, అర్థాలు తెలిసే విధంగా అయితే చేయండి. తెలుగు భాష దినోత్సవానికి సంబంధించి ఈ మోహన్ బాబు వారి యొక్క విద్యా సంస్థ శాంతినికేతనంలో వారు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కొద్దో గొప్ప ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వాళ్ళ భాషలోనే తెలుగు గొప్పతనాన్ని చూడడానికి సహాయపడుతుందని అనుకుంటూ ఉన్నాను.